ఏదో ఆమెకి ఏదో ఉపాధి కావాలి, నాకు ఫ్యామిలీ కావాలి, అవసరం ఉన్నది, నాకు వచ్చి జీవనం సరిపోవాలని పెట్టుకున్నాను సార్. సార్ ఆ చేసిన అన్యాయం ఆ చెయ్యికి అన్నం పెట్టిన చేతులు అరిగేశాడు సార్. ఇది అమ్మకి జరిగిన అన్యాయం ఇంకా ఇలాగే అన్నం జరుగుతుంది సార్? జరుగుతూ ఉండదు, ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు నేను మొన్నటి నుంచి నేను అదే చెప్తా ఉన్నాను. నిజంగా సార్ మీరు చేసిన ఉపాయం మాకు చాలా సహాయకరించారు సార్, ఈ విషయంలో చాలా నిజంగా సార్. నిజంగా మాకు చేసిన సాయం మీరు ఫస్ట్ నుంచి అదే మాట మాట్లాడుతున్నారండి. అమ్మకి జరిగిన అన్యాయం గురించి మరి మీరు అదే మాట్లాడుతున్నారు. నిజంగా లీగల్ సపోర్ట్ సార్, మళ్ళీ ఖచ్చితంగా చేద్దాం, ఖచ్చితంగా తప్పదు, ఖచ్చితంగా ఖచ్చితంగా తప్పదు తప్పదు. మనకి 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 గాడ్ గివెన్ దేవుడు ఇచ్చిన హక్కు, ఎవరి ప్రాణం తీయడానికి వీలు లేదమ్మా. తీసుకోవాలి, శిక్ష పడాల్సి ఉంది. ఇందమ్మా లాగేస్తారమ్మా బయట. మీరు బాగుండాలనుకుంటాం కానీ మనకి ఇలాంటి పరిస్థితి ఎంత క్రూరత్వం ఉండాలి మనిషికి. అమ్మా.